Hi everyone, welcome back to our channel Easy Maths by Vijaya. Our topic is trigonometry class 10 exercise 11.1 chapter 11. Okay na? Chapter 11 lo 8th sum. Trigonometry introduction and previous questions ante 1 to 7 questions nenu icards lo and description lo link isthanu. Ok sari check cheyandi. Okay na? Ippudaithe manam 8th sum chuddam. In a right angle triangle ABC, right angle is at B. If tan A is equal to root 3, then find the value of first one sin A cos C plus cos A sin C. Second one cos A cos C minus sin A sin C. Two sums ichadu anamata. Manaki em ichadu right angle triangle. First aithe em ichado adi draw cheddam. Okay na? Right angle triangle kada. So draw a right angle triangle. Right angle and ఎక్కడ ఉంది మనకి right angle is at B అన్నాడు అంటే ఇక్కడ B తీసుకోవాలన్నమాట right angle అంటే ఏంటి 90 degrees కదా ఇక్కడ B తీసుకోవాలి ఓకే and if tan A is so మనం right angle ఇది అన్నాడు కాబట్టి B తీసుకోవాలి ఈ విధంగా ABC ఫామ్ చేసుకోవచ్చు ఒక triangle ABC ఓకే and ఇంకేం ఇచ్చాడు tan A is equal to root 3 अंटे tan A is equal to root 3 अंटे इकड़ denominator ले एमी लेक पोते 1 उन नट कदा so tan A and tan A ratio of tan A एंटे opposite side by adjacent side कदा adjacent side okay ना angle A की opposite side by adjacent side अंटे एंटे इदे opposite side का तीसकोच्चु इदे adjacent side का तीसकोच्चु so इकड़ मनके ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది BC is equal to root 3 K అవుతుంది అన్నమాట ఓకేనా root 3 K ఎందుకంటే రేషియోలో ఇచ్చారు కాబట్టి K తీసుకోవాలి K is a constant ఇలా డైరెక్ట్ గా root 3 అని తీసుకోవద్దు root 3 K K అంటే ఎనీ నంబర్ అన్నమాట సో అడ్జసెంట్ సైడ్ AB AB is equal to 1 ఓకేనా 1 K K తీసుకోవాలి 1 ఇప్పుడు మనకి పైథాగరస్ థియరం ఉంది కదా ఏసి మనకి ఏంటో ఫైండ్ అవుట్ చేయలేదు ఇదేంటి హైపోటెనస్ హైపోటెనస్ ఏంటో మనకు తెలియదు సో మనం పైథాగరస్ థియరం ఉంది కదా మనకి పైథాగరస్ థియరం ఏంటి ఏసి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓకేనా బై పైథాగరస్ థియరం ఓకే సో ఏసి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ మనకి ఏబి అంటే ఏంటి రూట్ 3 root 3k whole square plus bc ante 1k whole square is equal to root 3k ante square root 2 potundi 3 migilutundi 3k square plus k square ante 4k square avutundi idantha enti ac square is equal to therefore ac is equal to square anedi itundi kada it vaste em avutundi square root avutundi 4k 4k square ante 2 k होल स्क्वेर गा रासुकोवच्चु मनं दीनि ओकेना स्क्वेर रूट ऑफ स्क्वेर रूट पोतुंदि फाइनल गा मनकि 2 k मिगुलुतुंदि इदंता एंटी एसी एसी अंटे एंटी हाइपोटेनस कदा इदि इदि 2 k अन्नमाट एसी इज इक्वल टू देयरफॉर एसी इज इक्वल टू एम अवुतुंदि 2 k ओकेना मनकि इक्कड 3 साइड्स వచ్చేసింది ఏబి వాల్యూ తెలిసింది ఇప్పుడు బీసీ వాల్యూ తెలిసింది ఏసీ వాల్యూ తెలిసింది దీన్ని బట్టి మనం రేషియోస్ ఆఫ్ సైన్ ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా కాస్ సి ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఈ రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈ సమ్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం ఇప్పుడు ఓకేనా అవి ఎట్లానో చూద్దాం ఓకే ఇప్పుడు మనకి అడ్జసెంట్ సైడ్ తెలిసింది ఆపోజిట్ సైడ్ తెలిసింది హైపోటెనస్ తెలిసింది సో మనం సైన్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం ఓకే సైన్ ఏ ఇస్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ సైన్ ఏ ఏంటి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కదా ఓకే ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ యాంగిల్ ఏకి మనం రేషియో సైన్ ఏ ఫైండ్ అవుట్ చేస్తాం సో ఆపోజిట్ సైడ్ ఏముంది రూట్ 3 కే బై 2 కే 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 పోతుంది న్యూమరేటర్ డినామినేటర్లో మనకి రూట్ 3 బై 2 మిగులుతుంది ఏంటి సైన్ ఏ ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం కాస్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం ఈసారి ఓకేనా ఇప్పుడు కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై రేషియో ఆఫ్ కాస్ ఏ ఏంటి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అడ్జసెంట్ సైడ్ ఏంటి 1k 1k బై హైపోటెనస్ 2k kk న్యూమరేటర్ డినామినేటర్ పోతుంది 1 బై 2 మిగులుతుంది సో సైన్ ఏ కాస్ ఏ ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడు మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి కాస్ సి ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా కాస్ సి
సైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా మనకు కావాల్సినవి కాస్ సీ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ సైన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సైన్ సీ ఈజ్ ఈక్వల్ టు సైన్, ఇప్పుడు చూడండి ఇప్పుడు వరకు మనం ఈ యాంగిల్ ఏ ఫైండ్ అవుట్ చేసాం సైన్ ఏ. ఇప్పుడు ఈ నేమింగ్ అనేది చేంజ్ అయిపోతుంది, ఈ సైడ్స్ వాల్యూస్ ఏమి చేంజ్ అవ్వు కానీ నేమింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ ఏముంటుంది సైన్ సి, ఇక్కడ చూడండి ఈ ట్రయాంగిల్ ఇలా ఉందనుకోవచ్చు, సేమ్ ఇదే నేము ఏబిసి, బి అనేది రైట్ యాంగిల్ ఉంది. సో కానీ మనం ఇక్కడ ఏంటి ఇది చూస్తున్నాం, సైన్ సి అంటే ఏంటి, దీనికి దీనికి ఆపోజిట్ సైడ్ ఏమైంది ఇది అయింది. ఓకే ఇది అడ్జసెంట్ సైడ్ అయింది అనుకుని ఉన్నది, సీకి అనుకున్నది. ఇది హైపోటెనస్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవుతుంది. సో వాల్యూస్ సేమ్ వాల్యూస్ ఉంటాయి, ఓకేనా, రూట్ త్రీకే వన్కే టూకే. కానీ మనం ఈ యాంగిల్ చూస్తున్నాం కాబట్టి దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి, రేస్ ఆఫ్ సైన్ ఆఫ్ సైన్ సి, ఓకేనా. సైన్ సి ఆ రేస్ ఏంటి మనకి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కదా. సైన్ సికి ఆపోజిట్ సైడ్ ఏముంది, ఏబి ఉంది, ఓకేనా. ఇక్కడ రాస్తున్నాను కన్ఫ్యూజ్ లేకుండా, ఏబి బై ఏసీ కదా, ఏబి బై ఏసీ అంటే వన్ కే, వన్ కే బై హైపోటెనస్ టూ కే, ఫైనల్గా మనకేమవుతుంది వన్ బై టూ అవుతుంది అన్నమాట. ఓకే కాస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు కాస్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై సి కదా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సీకి అనుకుని ఉన్నది ఏంటి, ఇది కదా అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఏముంది ఇక్కడ, బీసీ ఉంది, బీసీ బై హైపోటెనస్ ఎంత, ఏసీ. ఓకే ఏసీ అంటే బీసీ అంటే ఏంటి వాల్యూ, రూట్ త్రీ కే బై టూ కే, ఫైనల్గా ఏమొచ్చింది మనకి రూట్ త్రీ బై టూ. ఇప్పుడు మనం ఈజీగా ఈ వాల్యూస్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం కదా. ఫస్ట్ సమ్ తీసుకుందాం. అప్పుడు ఫస్ట్ వన్ ఏంటి, సైన్ ఏ ఇంటూ కాస్ సి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ సి. ఇప్పుడు సైన్ ఏ వాల్యూ ఏంటి మనకి, రూట్ త్రీ బై టూ ఇంటూ కాస్ సి రూట్ త్రీ బై టూ ప్లస్ కాస్ ఏ వాల్యూ వన్ బై టూ ప్లస్ సైన్స్ ఇంటూ సైన్ సి. ఓకే సైన్సి అంటే వన్ బై టూ. ఇప్పుడు మనకి ఇదేంటి, టూ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ఏమవుతుంది, మామూలు నార్మల్ త్రీ అవుతుంది. అలా కాకుండా మనం డైరెక్ట్గా అన్న రాసుకోవచ్చు, లేకపోతే చూడండి రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ, రూట్ త్రీ హోల్ స్క్వేర్ అవుతుంది కదా బై టూ, టూ జార్ ఫోర్, ఇది మల్టిప్లికేషనే కదా. ఓకే బ్రాకెట్ పెడతాను అది, ఓకే ఇది మల్టిప్లికేషన్ కదా డాట్ అంటే, ఓకేనా. సో ఈ విధంగా ప్లస్ వన్ బై ఫోర్ రూట్ స్క్వేర్ రూట్ పోతుంది, ఇక్కడ త్రీ బై ఫోర్ మిగులుతుంది, త్రీ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫోర్ ఎల్సిఎం చేస్తే ఫోర్ ఉంటుంది, త్రీ ప్లస్ వన్, ఫైనల్గా మనకి ఫోర్ బై ఫోర్ అంటే వన్ అవుతుంది అన్నమాట. దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి, సైన్ సి ప్లస్ సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి వాల్యూ ఎంత వచ్చింది, వన్ వచ్చింది. ఓకేనా దీని వాల్యూ వన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఇది చూద్దాం, సెకండ్ సమ్ చూద్దాం. సెకండ్ సమ్ ఏంటి మనకి చూడండి, సెకండ్ వన్ ఏంటి, కాస్ ఏ ఇంటూ కాస్ సి మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ సి. ఓకే ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఏవి, సైన్ ఏ, సైన్ ఏ కాస్ ఏ వాల్యూ ఎంత, ఇక్కడ కాస్ ఏ వన్ బై టూ, కాస్ సి వాల్యూ రూట్ త్రీ బై టూ మైనస్ సైన్ ఏ వాల్యూ రూట్ త్రీ బై టూ ఇంటూ సైన్ సి వాల్యూ వన్ బై టూ. ఓకేనా ఈ ఏం చేయలేదు, ఇక్కడ ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేశాను, యాజ్ ఇట్ ఈస్గా మధ్యలో మైనస్ ఉంటే మైనస్ రాశాను అంతే. ఫైనల్గా మనకి ఏమవుతుంది, ఇది మల్టిప్లికేషన్ కదా, డైరెక్ట్గా మనం మల్టిప్లై చేసుకోవచ్చు, న్యూమరేటర్ న్యూమరేటర్ డినామినేటర్ డినామినేటర్. సో రూట్ త్రీ, వన్ ఇంటూ రూట్ త్రీ అంటే రూట్ త్రీనే కదా, రూట్ త్రీ బై ఫోర్ మైనస్ రూట్ త్రీ బై టూ, టూ జార్ ఫోర్. ఇప్పుడు రూట్ త్రీ బై ఫోర్ మైనస్ రూట్ త్రీ బై ఫోర్ అంటే జీరో అవుతుంది కదా, సేమ్ నెంబర్లో సేమ్ నెంబర్ తెస్తే జీరోనే అవుతుంది కదా, సో జీరో. ఓకే దీని దీని వాల్యూ ఏంటి ఇప్పుడు, జీరో అన్నమాట. ఈ విధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.